Ayodhya Ramalaya Namunanu, Pannendu Vandala Chalk Piece Lato Tayaru Chesi, Ramunipai Tana Abhimanani Chatukunnadu, Karnatakaku Chendina O Yuvakudu. 25 Rojullo 250 Gantalu Sreminchi Rupondinchina ee Namuna, Rama Mandirani, Ayodhya Prana Pratishtha Roje, Avishkaristanani Perkonnadu. Chuparulanu Abhurapalustunna ee Kalakruti Gurinchi Manamu Telusukundam. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ప్రదీప్ నాయక 1200 చాక్ పీసులతో అయోధ్య రామ మందిరం నమూనాను రూపొందించారు. ఈ చాక్ పీస్ రామాలయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న రోజే తాను రూపొందించిన చాక్ పీస్ రామ మందిరాన్ని ఆవిష్కరిస్తానని ప్రదీప్ చెబుతున్నారు. ప్రదీప్ కు చిన్నప్పటి నుంచి వివిధ కళలపై ఆసక్తి ఉండేది. అలా పెయింటింగ్, తబలా, సంగీతం, చాక్ పీస్ ఆర్ట్ వంటి కళల్లో నైపుణ్యం సంపాదించాడు. ఈ క్రమంలో చాక్ పీస్లతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేయాలని భావించాడు. చాక్ పీస్లతో అయోధ్య రామాలయం నమూనా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రదీప్ ఆ పనిని ప్రారంభించారు. 1200 చాక్ పీసులు, జిగురు, కొన్ని ప్రత్యేక పనిముట్లను వినియోగించి రామ మందిర నమూనాను రూపొందించాడు. నమూనా తయారీ కోసం 25 రోజుల్లో 250 గంటల పాటు శ్రమించినట్లు ప్రదీప్ తెలిపారు. ఈ నమూనా రామ మందిరాన్ని అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 రోజున గెరుసొప్పలోని శ్రీ గుత్తికన్యకా పరమేశ్వరి ఆలయంలో తన తల్లిదండ్రుల సమక్షంలో ఆవిష్కరిస్తానని ప్రదీప్ వెల్లడించారు. గతంలో బుద్ధుడు, గాంధీ, ఈఫిల్ టవర్ వంటి రూపాలను చాక్పీసులపై రూపొందించి ప్రదీప్ అబ్బురపరిచాడు. అంతేకాదు 18 చాక్పీసులపై జాతీయ గీతాన్ని చెక్కి ఇండియా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.